వచ్చి చేప కొట్టించేవాడు, నా ఆకలి తీరేది, ఎందుకు ఈరోజు రాలేదు అని చెప్తాడు అనమాట. ఒరెత్తి కూడా చేపను కొట్టడానికి ఎవరో వచ్చి నీకు పెట్టి వెళ్ళాలి ఇక్కడరా అని చెప్పేసి ఆ రోజు మధ్యాహ్నం కల్లా నేర్పిస్తారు చేప కొట్టి తినేది. అట్లా ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత యాడికి రావడం రావడంతో ఇక్కడ ఏం ఆదాయ వనరులు ఉన్నాయి, ఈ ఊరు యొక్క అవకాశాలు ఏమున్నాయి, మీరు చూశారు కదా చిన్నప్పటి నుంచి చాలామంది చూస్తూనే ఉన్నారు తాడు యాడికి ఎలా ఉండేది, తాడపత్రి ఎలా ఉంది, తాడపత్రి మారిపోయింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మన కాన్స్టిట్యూషన్లో చేసినటువంటి మంచి అవకాశం మన మండలానికి యాడికి యొక్క అభివృద్ధి కనపడుతుందా లేదా మీకు కనపడుతుంది కదా, కళ్ళ కట్టినట్లు కనపడుతూ ఉంది. అందుకే ఈరోజు తాడపత్రిలో ఏ ఒక్క స్కూల్లో కూడా అప్లికేషన్ కావాలంటే కన్నా దొరకడం లేదు అడ్మిషన్ గవర్నమెంట్ స్కూల్లో. ఏం కారణం, 30 సంవత్సరాల నుంచి గెలుస్తానంటే ఊరికే గెలిచడం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి నడిపిస్తున్నారు కాబట్టి గుర్తించుకొని వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. మొదటిసారి మనకు అవకాశం దక్కింది ఆయన యొక్క సేవలు పొందడానికి, కాబట్టి ఇది ఇలాగే ముందు కొనసాగుకుంటూ పోవాలంటే చేపను కొట్టి జిందాబాద్ కొట్టించుకునే వాళ్ళు కాదు, చేపను కొట్టి తినే నేర్పించేటువంటి నాయకులు మనం ఎన్నుకోవాలి, అప్పుడే మన అవసరాలు తీరుతాయి. ఇప్పుడు మీ అందరికి తెలుసు రైతాంగం నుంచి లేకుంటే రైతు కూలీల నుంచి ఎక్కువ మంది ఇక్కడ వస్తారు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడైనా కానీ, నీళ్లు ఉంటేనే మన కన్నీళ్లు తీరుతాయి. మరి ఆ నీళ్లు రావాలని వాళ్ళ అన్నగారు దివాకర్ రెడ్డి గారు ఎంత కష్టపడి రాజీనామాకి సైతం సిద్ధపడి పదవి కోసం నీళ్లు తెప్పించారు మన యాడికాలు వారం రోజులే పా అంటారు, ఆ వారం రోజులు రావడానికి ఎన్ని తిప్పలు పన్నారు. కాబట్టి మన యొక్క అవసరాలు తీరాలంటే ఒక మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకోవాలా, ఒక స్కూళ్ళల్లో మాత్రమే తెలుసుకోగలుగుతారు కులం అంటే ఏమిటి అని, కులం అంటే ఏమి కాదు చేసేటువంటి వృత్తి అని మన అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకొని ఎవరు మనకి ఉపయోగపడతారు భవిష్యత్ తరాలకి డబ్బుతో కొనడమో లేకుంటే కులం మతం పేరు చెప్పి కాకోకుండా అభివృద్ధితో ఎవరు ఓటు అడుగుతారో వారికి మనం ఓటిచ్చి మన అవసరాలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు వచ్చాక కూడా చూశాను వస్తానని అన్నగారు దాన్నే చూస్తున్నారు, అందరూ అటు ఇటు చూస్తారు కానీ సార్ మాత్రం వస్తాను ఇక్కడికి ఎమ్మెల్యే గారు చూస్తాడు అది ఏమి పనిచేస్తా ఉంది లేదా దాన్ని ఏ విధంగా ఉపయోగపడేటట్లు చేయాలా, ఇట్లాంటి ఆలోచనటువంటి వ్యక్తులే మనకు అవసరము. మరి అలాగే అంతకంటే ఎనర్జెటిక్ లీడర్ భవిష్యత్ కాలానికి మనకి వస్తా ఉన్నారు అస్మిత్ రెడ్డి గారు, ఆల్ ఇన్ వన్ అంటే అస్మిత్ రెడ్డి గారు అని చెప్పాను. ఇప్పుడు క్లాసు మాస్ అన్ని కలగలిగితే అస్మిత్ రెడ్డి గారు, వారు కూడా మన సేవలు అందించడానికి వస్తున్నారు, వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 నిమిషాలు లో ముగించినాను అనుకుంటూ సెలవు తీసుకుంటారు.